మైండ్ స్టేటస్ అంటే చాలా టెన్షన్గా ఉందండి. అది ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రసవేదన అందరూ డైరెక్టర్ పడేదే, ప్రతి డైరెక్టర్ పడేదే కొత్త డైరెక్టర్ కట్. కాకపోతే సెన్సార్ దగ్గర నుంచి అందరూ పాజిటివ్ రిపోర్ట్స్ ఉండడం కొంచెం ధైర్యం, ఎక్కడో ధైర్యంగా ఉంది. సో అందరం హ్యాపీగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం. అది కాకుండా దాసరి గారు గురుగారు చనిపోయినందుకు ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ టైం మనదే ముందెళ్తుంది, ఆయనకు అంకితం ఇస్తున్నాం ఈ సినిమా. అనిల్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఫస్ట్ ఆయన చేతుల మీదుగానే నేను పోలీస్ దేవాకి 100 డేస్ మెమెంటోస్ తీసుకున్నాను, రెండు సూపర్ హిట్లు నేను ముందు రాసిన సినిమా. సో అలాంటివి ఆయనకి అంకితం ఇవ్వడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. సో అది అందగాడు రేపు ఈరోజు నైటే బయలుదేరుతున్నాడు, నైట్ షో పడుతుంది. అవును 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 కనబడుతుంది. అంటే నేను ప్రివ్యూస్ అంటే నేను అది నాకు ఐడియా లేదండి, అనిల్ గారు తీసుకున్న నిర్ణయం, మీ ఇష్టం సార్ అన్నాను, నేనేం చెప్పలేదు. బట్ అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం, అందులో డౌట్ లేదు. బట్ నైట్ షోలు పడడం మంచిదే, ప్రొడ్యూసర్స్ ఏమైనా ప్రొడ్యూసర్స్ బయ్యర్స్ వాళ్ళందరూ హ్యాపీగా ఉండడమే కదండి కావాల్సింది, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. సో అందుకోసం ఎక్స్ట్రా షోలు వేయడం అనేది అందరికీ హ్యాపీయే. అవును ఇది ఒక జోనర్కి సంబంధించింది కాదండి, ఇది మొత్తం ఎందుకంటే ఇది థ్రిల్లరు అన్నీ మిక్స్ అయి ఉంటుంది, ఇది ఎంటర్టైన్మెంటు అన్నీ ఉంటాయి, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇవన్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి ఆడియన్స్కి, కథ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తుంటుంది. సో ఏదైనా కొత్తగా చేయాలని అనే ఉద్దేశంతో చేసింది. కథ కొత్తగా ఉండకపోయినా దాని రన్ను కొత్తగా ఉంటుంది, 100% ఎంజాయ్ చేస్తాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అందులో డౌట్ లేదు, చిన్న ఫీల్ ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ హైలైట్, ఇందులో ఆశీష్ విద్యార్థి దగ్గర నుంచి షియాజీ షిండే దగ్గర నుంచి రాజా రవీంద్ర దాకా క్యారెక్టర్ దాకా ఆయన క్యారెక్టర్ దాకా అందరి క్యారెక్టర్ హైలైటే ఉంటాయి. ఎవరి క్యారెక్టర్ తీసిపోదు, ఎవరి క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళకి స్టఫ్ ఉంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా హైలైట్ ఈ సినిమాకి, ఎందుకంటే చెప్పాను మేము మొన్నే చెప్పాను నేను, ఒక ఎద్దు ఎలా మోస్తుందో అలా భుజాన్ని వేసుకొని ఈ సినిమాని తీసుకెళ్ళారు, చాలా బాగా చేశారు. ఆయన దొరకడం, అలాంటి ఆర్టిస్ట్ దొరకడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నేను రైటర్గా ఉన్నప్పుడు నాతో ఎవరు ఫోటో దిగలేదు, డైరెక్టర్ అవగానే ఇంకా సినిమా రిలీజ్ అవ్వకముందు ఫోటోలు దిగారండి, అంతే తేడా. నేను ఏమంటానంటండి, 100% రైటర్కు డైరెక్టర్ అవ్వడం ఎప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా టక్మని రాసుకోవాలంటే టప్మని పక్కకి వెళ్ళి వెంటనే అక్కడే రాసేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఉండదు. సో తను ఏమనుకుంటున్నాడో తను ఫీల్ అయింది ఒక్కోసారి మిస్ అవుతుంటుంది రైటర్కి. ఒక్కోసారి బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 40% ఇస్తే 60% చేసి సూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఒక్కోసారి మిస్ అవుతుంటాయి, అలా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే తను ఏమనుకున్నాడో తన మైండ్లో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా తీసుకుంటాడు. త్రివిక్రమ్ కానీ దశరథ్ కానీ వీళ్ళందరూ మంచి మంచి సినిమాలు వచ్చినాయంటే 100% వాళ్ళ మైండ్లో ఉన్నది ఉన్నట్టుగా స్క్రీన్ మీదకి వచ్చింది కాబట్టి మంచి సినిమాలు వస్తున్నాయి. సో అవునండి, రైటర్ నేను అదే చెప్తున్నాను. ఏమంటే అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సార్, డబ్బులు సంపాదించడానికని కాదు, నేను ఇప్పుడుదా చెప్పాను, నేను నాతో రైటర్గా ఉన్నప్పుడు ఎవరు ఫోటో దిగల, నేను ఇంకా డైరెక్టర్ అవ్వనే లేదు, మన ఫంక్షన్లోనే ఒక 50 మంది 100 మంది ఫోటోలు దిగారు అంటే చూడండి. అలాగే లైఫ్లో సెటిల్మెంట్ కూడా నేను కరెక్ట్గా 4 హిట్లు తీసానంటే నేను సెటిల్ అవుతాను అన్న నమ్మకం డైరెక్టర్గా గ్యారంటీగా ఉంటుంది. రైటర్గా ఎన్ని సినిమాలు తీసినా ఇంకా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు 18 ఏళ్ళైనా కూడా. నేను బల్పు, డాన్సీను, కితకితలు, బొమ్మన బ్రదర్స్ ఇలా చాలా సినిమాలు చేశాను, సీఎం శాస్త్రి ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.
వర్క్ చేసాం. బట్ నేనేమన్నానంటే పండగ చేసుకో, ఇలా ఎన్ని సినిమాలు చేసినా రైటర్లు అంత తొందరగా ఫైనాన్షియల్గా సెటిల్ కూడా అవ్వలేకపోతున్నారండి. రెండోది 100% రైటర్కి, అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పలేం కానీ డైరెక్టర్కి 100% ఉంటే రైటర్కి ఒక 20-30 ఈ లోపే ఉంటుంది రైటర్కి. సో అది చాలా ఇబ్బందికరమైన విషయం. సో రైటర్స్ వాల్యూ పెరగాలి. ఎలా ఉండాలంటే రేపు డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా లేదు లేదు రైటరే బాగుంది అని వచ్చేటట్టుగా ఉండాలి, కథలు రాసుకోవడమే బెటర్ అనేటట్టుగా ఉండాలి. ఆ గుర్తింపు వచ్చిన రోజున ఖచ్చితంగా మళ్ళీ మార్పు వస్తుంటుంది, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది కన్వెంట్గా ఉంది కాబట్టి అందరూ ఇందులోకి వెళ్తున్నారు. చాలా సపోర్ట్ ఇచ్చారండి. సపోర్ట్ అంటే ముందు నేను డైరెక్టర్ అవ్వాలనుకోలే, ఖచ్చి చెప్పాను. ఖచ్చి చెప్పిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని ఉన్నా నేను ఎవరిని సార్ నేను డైరెక్టర్ అవుతాను మీ డేట్స్ ఇవ్వండి అని నేను ఏ హీరోని అడగలేదు. అడిగితే ఇచ్చేవాళ్ళేమో అది వేరే విషయం, బట్ నేను ఎవరిని అడగల. బట్ మైండ్లో ఉంది, దాని తగ్గ హార్డ్ వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఇన్నర్గా సడన్గా తనే అడిగాడు. అడిగినప్పుడు నేను కూడా ఆలోచించా, ఇదైతే మనకు ఫస్ట్ సినిమా కరెక్ట్ స్టెప్, మంచి స్టెప్ పడుతుంది అని అనిపించింది. అనిపించి అక్కడి నుంచి దిగాను. దిగిన దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చా. ఫస్ట్ డే రాజ్ నా పక్కనే ఉన్నాడు, నేను ఎలా చేస్తాను అని. నాకు టెన్షన్, ఇదేంటి షూటింగ్ అంతా కూర్చుంటాడా ఏంటి ఇతను, ఒక గంట సేపు కూర్చొని మాస్టర్ ఎరగదీసేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. అది హ్యాపీగా అనిపించింది. సో తను ఆ రోజు భుజం తట్టేసి వెళ్ళిపోయాడు ఒక గంట తర్వాత. అది హ్యాపీగా అనిపించింది. టీం అంతా కలిసి అందరూ అన్ని 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడి చాలా ఇదిగా ఈ సినిమాని అందరూ ఇష్టపడి కష్టపడి మీకోసం ఈ సినిమా రెడీ చేశారండి. మీరందరూ ఈ పైరసీలు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అలాంటివి ఏం చూడకుండా థియేటర్కి వచ్చి ఇది ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. ఫ్యామిలీతో మొత్తం చిన్నపిల్లలతో సహా మంచి ఫీలు ఎమోషన్ ఉంటుంది. అందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా మా సినిమాని చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, ఆయనకి అర్జునుడు లాంటి శిష్యులే కాకుండా చాలామంది ఏకలవ్యులు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయన తెలియని వాళ్ళు లేరు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోని వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఇంతాకే చెప్పాను నేను, నాకు కూడా ఆయన మెమోరిటీ ఇచ్చారు. ప్రతి 100 డేస్ పండగ కానీ ఓపెనింగ్స్ కానీ దేనికి కావని పిలిస్తే అలా వెంటనే పలికి వెళ్ళే అలాంటి వ్యక్తి. నేను చూస్తున్నాను కదా, ఒక సినిమా హిట్ అయిన డైరెక్టర్ కూడా పిలిస్తే ఈ రోజుల్లో వచ్చే పరిస్థితుల్లో లేరు, ఈగోలు ఇవి అవి. బట్ అవి ఏమీ లేకుండా అందరినీ భుజం తట్టి అంత పెద్ద ఆయన, అందుకే ఆయన పెద్ద ఆయన అన్నారు. చెయ్యి కూడా పెద్దది, మనసు కూడా పెద్దది కాబట్టి ఆయన అందరూ పెద్ద ఆయన అన్నారు, వయసుని బట్టి అనలేదు. సో అలాంటి ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేరు అనుకోవడం ఇంకా అది మన దురదృష్టం. తప్పదు, ఎవరైనా పాస్ అయిపోవాల్సిందే. సో అలాంటి మహానుభావుడికి మా సినిమా ఫస్ట్ టైం అంకితం అంటూ వెళ్తుంది. ఆయనకు అంకితం ఇవ్వడం మేము చేసుకున్న అదృష్టం. సో గురుగారు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ అంధగాడి సినిమా ద ఇండస్ట్రీ లెజెండ్ దాసనాండవర్కి అంకితం ఇవ్వడం జరిగింది. గురుగారు లేరు అన్నది అసలు జీర్ణించుకోలేని విషయం. నాతో ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు అంటూ ఉండేవారు, ఒకసారి స్టేజ్ మీద కూడా అందరు ఎదురుకుండా నన్ను దగ్గర తీసుకుని చెప్పారు, వీడు ఇండస్ట్రీలో ఏదో రకంగా ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని చాలా కష్టపడుతుంటాడు కానీ అందరూ వీడి గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారు. వీడు చేసిన సినిమాలు ఇండస్ట్రీలో చాలామందిని బతికిస్తున్నాడు, నాకు వీడంటే ఇష్టం అని చెప్పారు. అంత గొప్ప కాంప్లిమెంట్ నాకు ఎవరు ఇవ్వలే ఇండస్ట్రీలో. నాకు ఒక పెద్ద అండపోయిన ఫీలింగ్ ఉందని ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోవటం. ఈ సినిమా ఆయనకు అంకితం ఇచ్చినందుకు అనిల్ గారికి అందరికీ థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అంధగాడు ఫస్ట్ ఒక బ్లైండ్ క్యారెక్టర్ హీరో అనగానే అది చాలా ఒక సెంటిమెంటల్గా, అంటే యాక్చువల్గా అండి బ్లైండ్ అంటే ఇట్స్ వెరీ టఫ్. మన కళ్ళు మూసుకున్న 10 నిమిషాలు ధ్యానం చేయమంటేనే మనకి ఇబ్బంది, ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం ఏమీ కనిపించదు. ఒక 10 నిమిషాలు ఇబ్బంది పడి మనకి అసలు బతికినంతకాలం 50 ఏళ్ళు బతికిన 60 ఏళ్ళు బతికిన టోటల్గా చీకట్లో బతకటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఎంత ఇబ్బంది అంటే తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అటువంటి క్యారెక్టరైజేషన్తో హీరో కథ చెప్పినప్పుడు చెప్తానన్నప్పుడు వెలుగొండ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇంటర్ హీరో బ్లైండ్ అంటున్నావు అంటే లేదు ఇన్నమన్నాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు
బ్లైండ్గా ఉన్నంతసేపు హిలేరియస్గా ఉంటుందండి. చాలా బాగా చేశాడు వెలుగొండ, షాక్ అయ్యాం. వినగానే రాజ్ తరుణ్ అసలు ఫస్ట్ సిట్టింగ్లోనే ప్రాజెక్ట్ ఓకే చేశాడు. ఆ తర్వాత నేను ఎప్పుడో నేను పురుష లక్షణం అనే తమిళ సినిమా మెయిన్ విలన్ చేశా, తెలుగులో బల్లెపెళ్ళం అని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మెయిన్ విలన్గా నేను చేయలేదండి ఈ ఈ సినిమాలో. నేను ఇప్పుడు మెయిన్ విలన్ చేస్తున్నా ఇదే గెటప్తో. అంటే ఆశిష్ విద్యార్థి, షాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్న సినిమాల్లో నన్ను మెయిన్ విలన్గా పెట్టి అటు రాజ్ తరుణ్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికీ నా కృతజ్ఞతలు. మీరు కూడా సినిమా చూసి నాకు ఆ క్యారెక్టర్ గ్యారంటీ సినిమా బాగుంది, అందరూ కాన్ఫిడెంట్, నేను కూడా సినిమా చూసా, నన్ను నేనే చూసుకుని చాలా షాక్ తిన్నా, చాలా బాగా వచ్చింది. స్క్రీన్ మీద నా ప్రజెన్స్ చూసి ఆ కెమెరామెన్ రాజశేఖర్కి కానీ, రీ రికార్డింగ్ చేసి మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కానీ అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. వెలుగొండ శ్రీనివాస్కి మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉంటా, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఇయర్స్ అయిందండి. హీరోగా చేసా, తర్వాత క్యారెక్టర్లు చేసా, చిన్న చిన్న వేషాలు వేసా, కామెడీ చేసా, అన్నీ చేసా, కానీ ఒక సీరియస్ విలన్ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత చేశా. ఈ సినిమాని చూసి ఆదరించి ఫ్యూచర్లో కూడా నాకు ఇంకా మంచి మంచి వేషాలు వస్తాయని ఆశిస్తున్నాను. అంటే అండి, సినిమా చూసాక ఎంత కాన్ఫిడెన్స్ అంటే మాకు, డైరెక్టర్ అందరికీ, సినిమాని రిలీజ్ రోజు ముందు రోజే ప్రీమియర్ షో కింద అన్ని డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో థియేటర్లో సెకండ్ షో వేస్తున్నాం. ఈరోజు ఈవినింగ్ 9 o'clock విశ్వనాథ్ థియేటర్లో మనం ఇక్కడ హైదరాబాద్లో సెకండ్ షో 9 o'clock ప్రీమియర్ షో ఉంది. అలాగే వైజాగ్, గుంటూరు, ఏలూరు, ఎవరి ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్రీమియర్ షోస్ ఉన్నాయి. ఓ రోజు ముందే చూసి మీరు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ సెలవు. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. మై ఫిల్మ్ అందగాడు ఇస్ రిలీజింగ్ టుమారో, దట్ ఇస్ జూన్ 2nd. The premieres are going to be held today in different parts of Telangana and Andhra Pradesh. Andhagadu is a special film to me in a lot of ways. Firstly, this is my 3rd film with Raj Tarun. We started off together and it was again great fun working with him. It's always been great working with him because of the great comfort level we share, and plus he's a great actor, so he makes my job very easy in any film. The major reason for me to take up Andhagadu has always been the script. When Veligonda Srinivasa narrated the story to me, I really wanted to be a part of the film. And even though I was apprehensive about being paired opposite Raj Tarun for the 3rd time, because of the story, I knew I had to be a part of it. And working with a lot of the other actors, like the previous 2 films that me and Raj did, we had very few people on set. The cast was not that big. But in Andhagadu, we had a lot more people, lot more cast, and that made the shooting even more fun. Technically, if you go to see, out of the 3 movies that I've done with him, Andhagadu is the film that I had the most fun working with him. So I have a lot of expectations, a lot of hopes pinned on Andhagadu, because I've seen the film, it's come out great, and I'm hoping it's as well received as I liked it, and I'm really nervous about it. I please request you to go and watch it in theatres tomorrow or tonight, whichever works out for you, and do watch it only in theatres. And the makers of the film have decided to dedicate this film to the legendary director Dasri Narayan Garu, and I really hope you like the film. Okay, in Andhagadu, I play this girl Netra, who's an ophthalmologist. She plays an eye doctor, and the confusion that happens between her love part in the film with Raj, that is the first part of my part in the film. And in the second, no, actually I can't tell anything about the story, but I play Raj's love interest in the film and what he goes through because of the confusion that he faces in life with my family and with Rajendra Prasad. That is the major highlight of my part in the film. It's an interesting plot. I like my role a lot, and if you go to see how close it is to me in real life, not at all. I don't think I would have ever been a doctor, and B, I don't know, it's not at all like me in real life. That she's quite composed and calm and well put together. I am very clumsy and very hyper. See, when I'm listening to the story, I don't imagine, because I don't know how it will turn out. But as far as you listen to the story, if you enjoy it, that means the director has at least more than 50% lived up to what he's promised. I heard the story, I liked it, that's why I agreed to do the film, and I enjoyed watching the film. That is why I think he's done a very good job. For a debut director, he's delivered what he narrated, I feel.
I have a lot of combination scenes with Rajendra Prasad sir and Satya. They are both very comical in the film, but in a very different way. Satya is fast becoming my favorite comedian in Tollywood because of his immense comic timing and him being funny off screen also. I really like people who make you laugh, and Rajendra Prasad sir and Satya both fall in the same category. Obviously, Rajendra Prasad sir has a lot more experience, so he is there as the father figure, but he is sweet. Satya has been great to work with and I enjoyed working with both of them. Sayaji Shinde sir, who plays my father, also again has a very comical role. He's also a very sweet person. Technically, I'm telling you, more than Raj, I had a blast working with the other cast members because they've been a lot more fun.